నమస్తే, ఉదయ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. హైకోర్టు ఉత్తర్వులను అధికారులు వెంటనే అమలు చేయాలి. సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టిన 6 మండలాల పాస్టర్లు. ఎన్జీఓ సంఘం ఆధ్వర్యంలో నూతన నిర్మాణం చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ను ఘనంగా ప్రారంభం. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు నాగార్జున రెడ్డి, అన్నారాం బాబు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయికి చేర్చడంలో మోదీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నేడు వర్చువల్ గా ప్రారంభించిన ప్రధాని. బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఘనంగా ఆవిష్కరించిన ఆలియా కమిటీ. కొమరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం పొంగిపొడ్లుతుంది. అందు కారణం వైఎస్ఆర్ పార్టీ ప్రముఖ నాయకుడు కామూరి రమణారెడ్డి ఇంటికి గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రకాశం జిల్లా కొమరులులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు నాయకుడు అన్నదాత కామూరి రమణారెడ్డి ఇంటికి గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జున రెడ్డి ఈ రోజు వెళ్లగా ఆయనకు ఘన స్వాగతం పలికారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రముఖుడు నాయకుడు కామూరి రమణారెడ్డి, ఎంపీపీ కామూరి అముల్య, ఎంపీటీసీ శ్రీనివాస్ రెడ్డిలు షాల్వా పూలమాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు. గిద్దలూరు వైసీపీ ఇన్ఛార్జిని ప్రకటించక ముందు కామూరి రమణారెడ్డి వర్గం అప్పటి శాసనసభ్యులపై కొంత అసంతృప్తితో దూరంగా ఉండడం, ఇతర ప్రాంతాల వారికి శాసనసభ స్థానం ఇవ్వద్దని అప్పట్లో సమావేశాలు జరపడం తెలిసిన విషయమే. అయితే వైసీపీ ఇన్ఛార్జిగా కుందూరు నాగార్జున రెడ్డిని ప్రకటించిన అనంతరం ఒంగోలు పర్యటనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు రమణారెడ్డి ఆయనతో కలిసి మాట్లాడడం, అనంతరం ఈరోజు కుందూరు నాగార్జున రెడ్డికి ఘన స్వాగతం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇకపై మండలం అంతా కూడా ఒక వర్గంగానే వైసీపీ విజయానికి కృషి చేస్తారని నాయకులు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైకోర్టు ఉత్తర్వులను అధికారులు వెంటనే అమలు చేయాలని, ఏబిఎం ఆస్తులను వెంటనే క్రైస్తవులకు అప్పగించాలని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు 6 మండలాల పాస్టర్ల పెద్ద ఎత్తున నిరసన నిర్వహించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఏవిఎం ఆస్తులను క్రైస్తవులకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ క్రైస్తవ సంఘాలు ఆందోళన బాట పట్టారు. స్థానిక బస్టాండ్ నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి పెద్ద ఎత్తున సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. అక్రమ కట్టడాలను కూల్చివేసి ఏవిఎం హైస్కూల్ గేట్లు తెరవాలని సబ్ కలెక్టర్ రాహుల్ మీనాను కోరారు. పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోవట్లేదని, పట్టించుకోకపోతే వేల సంఖ్యలో దళిత క్రైస్తవులు మరియు పాస్టర్ల ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ డి రవీంద్రతో సబ్ కలెక్టర్ మాట్లాడి, మీ సమస్యకు ఒక వారం సమయంలో పరిష్కారం జరుగుతుందని క్రైస్తవులకు హామీ ఇవ్వడంతో సమ్మతించిన పాస్టర్లు వెనుతిరిగారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంఘాల నాయకులు మాట్లాడుతూ కోర్టు ఆర్డర్ను అమలు పరిచి క్రైస్తవ ఆస్తులను కాపాడాలని, అమెరికన్ బాప్టిస్ట్ మిషనరీస్ విద్యా వైద్యం కోసం అణగారిన వర్గాల ప్రజలకు ఇస్తే ధనబలం కలిగిన వారు అన్యక్రాంతం చేసుకుని అనుభవిస్తూ లక్షలు దండుకుంటున్నారని, ప్రభుత్వం న్యాయం చేసి ఏబిఎం ఆస్తులను తిరిగి అప్పచెప్పాలని కోరారు. దళితులకు న్యాయం చేయాలని అధికారులు ఇదే విధంగా కాలయాపన చేస్తే భవిష్యత్తులో క్రైస్తవులంతా ఉద్యమానికి సైతం సిద్ధపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాప్టిస్ట్ ఫెలోషిప్ డైరెక్టర్ దేవానందం, న్యాయవాది చిలక చక్రవర్తి, పాస్టర్లు అబ్రహాం, గుర్రం శేఖర్, జేడి లక్ష్మయ్య, పాస్టర్ ఆండ్రూస్ ఆదం, భూదాల రాజేష్, 6 మండలాల పాస్టర్లు, మహిళలు, దళిత నాయకులు సుమారు 200 మంది వరకు పాల్గొన్నారు. మార్కాపూర్ బాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్లో ఉన్నటువంటి ఆస్తిని 1943 ఏప్రిల్ 14వ తేదీన స్కూలుకు సంబంధిత వాటి అభివృద్ధి కరకి మిషన్ వారే అప్పగించి ఉన్నారు. వాటన్నిటినీ ఎటువంటి దానికి కోర్టు 2004 ఆంధ్రప్రదేశ్ కోర్టు చట్టం కూడా చేసింది. ఇదివరకు కోర్టులో డిగ్రీ పొందిన ప్రస్తుతం కోర్టులో కేసులు నడుస్తున్న దానికి వర్తించవు. దాంట్లో ఉన్నది రెండవదిగా 2006 గవర్నమెంట్ వారు వీళ్ళందరూ కోరిన మేరకు 2006 339 బిలో 34 సెంట్లలోనే
షెడ్లు ఒక ఇల్లు ఉన్నదని రాశారు బిల్డింగ్ కానీ తక్కినవి వాళ్ళు ఇల్లీగల్గా ఏం చేయలేరు. ఇప్పుడు ముసలాయన ఈ రోజు రేపటి రేపైనా రాలిపోతాడు కాబట్టి మేము ఏదో ఒక విధంగా ఇప్పుడు ఎట్లా చేసినారు ఆ విధంగా చేయాలని చూస్తున్నారు. రెండవదిగా 2016 సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అండ్ ఆర్డీఓ గారు కండక్ట్ చేసి మీకు కానీ మీరు పొందిన వారికి కానీ ఎటువంటి టైటిల్ డీలు లేదు కాబట్టి అవి మీకు చల్లవు. ఈ ఆస్తి అంతా మార్కాపూర్ ఫీల్డ్ అసోసియేషన్ పాఠశాలకు సంబంధించింది అని చెప్పారు. కానీ ఆయన బుట్ట అది కూడా బుట్ట దాఖలు చేసి మా మేము డబ్బులు ఉన్నాయి కదని మా డబ్బులతోనే ఈ విషయం నేను కూడా చెబుతున్నాను. కలెక్టర్ గారికి తగిన వాళ్ళందరూ కూడా తెలియపరచాను. 19 ఏమని 15 నుండి 25 లక్షల రూపాయలు నెల ఒకటి అధిక తీసుకుంటున్నాడు. మా బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ చెందినటువంటి 39 ఎకరాల 99 సెంట్ల ఆస్తిని నాదెల్లో సుబ్రహ్మణ్యం అండ్ కో ఆక్రమించారు అన్యాయంగా అక్రమంగా. అప్పుడున్నటువంటి రిజిస్ట్రార్లు కూడా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే మేము కోర్టుకు వెళ్ళినప్పుడు 2023 ఫిబ్రవరి 2023లో గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఉత్తర్వులు ఇచ్చారు. ఏవైనా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఉంటే వాటిని తొలగించి మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్కి ఆస్తిని అప్పగించాలని వారు ఉత్తర్వులు ఇచ్చారు. మేము పోయిన సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సబ్ కలెక్టర్ ఆఫీస్కి తర్వాత మున్సిపల్ కమిషనర్ దగ్గరికి మేము తిరుగుతూనే ఉన్నాం. ఇదిగో చేస్తాం అదిగో చేస్తాం అన్న అధికారుల నిర్లక్ష్య వైఖరితో సంవత్సరం గడిచిపోయింది. ఈ రోజు మేము అడిగినప్పుడు సబ్ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే ఒక వారం రోజుల్లో వారికి నోటీసులు ఇచ్చి అవన్నీ తొలగించి మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్కి ఆస్తిని అప్పగిస్తామని చెప్పారు. మా డిమాండ్ ఒకటే, మార్కాపురం బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ చెందినటువంటి అన్యాక్రాంతమైన ఆస్తిని తిరిగి మాకు అప్పగించాలి. ఇది 6 మండలాలు, తిరుపతి, ఎర్రపాలెం, దోర్నాల, పుల్లల చెరువు, మార్కాపురం, పెద్దారవీడు, 6 మండలాల బ్యాప్టిస్ట్ క్రైస్తవుల ఆస్తి తిరిగి మాకే అప్పగించాలని. అక్రమ కట్టడాలన్నింటినీ కూడా ఆ నాదల సుబ్రహ్మణ్యం బోర్డు పెట్టాడు, ఆ బోర్డును కూడా తొలగించి అక్రమ కట్టడాన్ని తొలగించి మా ఆస్తిని మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ వారం రోజుల్లో చేయకపోతే వచ్చే వారం కొన్ని వేల మందితోటి ఇదే ఏబిఎం కాంపౌండ్ లో కదం దొక్కుతాం, అధికారులకు నిలదీస్తాం. ఎటువంటి వేషజాలు లేకుండా ఏమి మాకు ఇబ్బంది, ఎన్ని కేసులు పెట్టినా మమ్మల్ని ఎంత తనిన మా ప్రాణాలు పోయినా ప్రాణాలు అర్పించుకునైనా మా ఆస్తిని మేము సంపాదించుకుంటాం. సమాజంలో మానవ విలువలు, సమాజం పట్ల గౌరవం, తల్లిదండ్రుల పట్ల గౌరవం లాంటి విలువలను సత్యసాయిబాబా బాల వికాస్ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు బోధించడం అదృష్టమని బాల వికాస్ గురువులు ఉమామహేశ్వరి జయరామయ్యలు తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరలులోని శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో 4 బాల వికాస్ కేంద్రాల సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. మండల బాల వికాస్ కన్వీనర్ శివనారాయణ ఆధ్వర్యంలో బాల వికాస్ కేంద్రాల గురువులు ఉమామహేశ్వరి జయరామయ్య వెంకటేశ్వర్లు పద్మబాయిలు పాల్గొన్నారు. ముందుగా శ్రీ సత్యసాయిబాబా చిత్రపటానికి పూలమాలలు వేసి కొబ్బరికాయ కొట్టి స్వామివారికి హారతిని అందజేశారు. అనంతరం పిల్లలకు రామాయణ మహాభారతాలు కథల రూపంలో స్వామివారి భజన పాటలు, నీతి కథలను వివరించారు. 4 బాల వికాస్ కేంద్రాల పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించారు. ఈ సందర్భంగా బాల వికాస్ కేంద్రాల కన్వీనర్ శివనారాయణ మాట్లాడుతూ గత 7 నెలల కిందట బాల వికాస్ కేంద్రాలను సత్యసాయివారి ఆశీస్సులతో ఏర్పాటు చేశామని, 4 కేంద్రాలు విజయవంతంగా నడుస్తున్నాయని, పిల్లలకు మంచి లక్షణాలు అలవాట్లతో పాటు సమాజ విలువల పట్ల కూడా వాళ్లకు అవగాహన కలిగిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బాల వికాస్ గురువులతో పాటు వాసవి కన్యక పరమేశ్వరి ఆలయ మహిళా కార్యనిర్వహణ అధికారి సరిత, బొగ్గరపు శ్రీనివాసులు ఇతర బాల వికాస్ సభ్యులు పాల్గొన్నారు. అన్ని ఊర్లలో ఉంది, ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలనే సంకల్పంతో 6 మంత్స్ కిందట వచ్చి మాకు ఒక ప్రోగ్రాం పెట్టి, ట్రైనింగ్ పెట్టి, అన్నీ నేర్పించి, బాల వికాస్ క్లాసులు ఎలా నడపాలనే విషయం మాకు బోధించి 4 బాల వికాస్ సెంటర్లను ఏర్పాటు చేసి ఉన్నారు. అందులో మెయిన్ బజార్లో ఒక సెంటరు, నేను అనగా ఉమామహేశ్వరి గారు, ఒకరు జయరామయ్య గారు, ఒకరు పద్మావతి గారు, ఒకరు రేఖా గారు, 4 వెంకటేశ్వర్లు సారు. 4 సెంటర్లు బాల వికాస్ సెంటర్లు అద్భుతంగా జరుగుతున్నవి. అందులో బాల వికాస్ గురువుగా నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, నేను బాల వికాస్ పిల్లలకు గురువుగా నేను ప్రతి ఆదివారం క్లాస్ పెడుతున్నాను. అందులో మా ఇంటికి వచ్చే పిల్లలు అందరూ చాలా అద్భుతంగా, ఇక్కడ మన కొమరోలు పట్టణంలో బాల వికాస్ కార్యక్రమాల కోసం 4 సెంటర్లు ప్రారంభమైనాయి. నిజంగా భగవాన్ బాబా వారి దివ్య అనుగ్రహంతో మాత్రమే ఇది సాధ్యమైంది. ఈ విషయాన్ని తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లులు జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళ పిల్లలను బాల వికాస్కు పంపిస్తే వాళ్ళు అద్భుతంగా
బ్రహ్మాండంగా తయారవుతారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా పిల్లలను పంపించడంలో తల్లులు మరియు తండ్రులు వారి పాత్ర చాలా అమోఘం. ఇంకా కొంతమంది ఆదివారం వచ్చిందంటే ఎక్కడికో పంపించడం, వాళ్ళను లేట్గా నిద్ర లేపడం అలా చేయకూడదు. మన పిల్లలకు మనమే ఒక దారి చూపాలి. పిల్లలను తయారు చేసి బాల వికాస్కు పంపిస్తే తల్లుల బాధ్యతను బాల వికాస్ గురువులు తీసుకుంటారు. గురువులకు సంపూర్ణ సహకారాలు అందించడంలో మన కన్వీనర్ మన శివనారాయణ సారు, మిత్రులు, ఇంకా ముఖ్యంగా ఇక్కడ ఓబులపతి, తర్వాత మనకు అద్భుతంగా ఈ స్థలం, ఈ దేవాలయాన్ని అందించిన కళావతి గారులు, ఇంకా మన మాతృమూర్తులు, వీళ్ళందరికీ కూడా మేము ఎంతో సహకారం అంది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భగవాన్ సత్యసాయిబాబా వారి పాదపద్మములకు నమస్కారములు. ఈరోజు తండులార్చన ప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది ఈ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయమునందు. పోయిన ఆదివారం అంటే గత ఆదివారము తండులార్చన అనేటటువంటి కార్యక్రమం జరిగింది. తండులార్చన అంటే స్వామివారి అష్టోత్తరాలు బియ్యంతోటి అభిషేకం చేయడం. ఆ విధంగా అర్చన చేసినటువంటి ఆ బియ్యంతో మనం ప్రసాదం చేసి ఈరోజు భజన కార్యక్రమం సందర్భంగా ఆ ప్రసాద వితరణ అనేటటువంటి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమము జరుపుకోవటానికి వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ కమిటీ వారు మాకు అనుమతి ఇచ్చి ఉన్నారు. వారందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈ ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఎన్జిఓ సంఘం ఆధ్వర్యంలో నూతన నిర్మాణం చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ను నేడు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు, సబ్ కలెక్టర్ రాహుల్ మీనా, రాష్ట్ర ఉద్యోగ సంఘాల అధ్యక్షులు బండి శ్రీనివాస్ తదితరులు పాల్గొని రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఉద్యోగుల అభివృద్ధికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, ఉద్యోగ సంఘాల బలోపేతానికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించడం జరుగుతుందన్నారు. ఎన్జిఓ సంఘం అభివృద్ధికి సంఘ నాయకుల కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యోగ సంఘాల అధ్యక్షులు శరత్ సెక్రటరీ కృష్ణారెడ్డి, మార్కాపురం మున్సిపల్ చైర్మన్ బాలమురళి కృష్ణ, వైస్ చైర్మన్ ఇస్మాయిల్, అంజమ్మ శ్రీనివాసులు, వార్డు కౌన్సిలర్లు, ఎన్జిఓ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారతీయ రైల్వే మౌలిక సదుపాయాల కల్పనలో భారీ పరివర్తన దిశగా పురోగమిస్తుంది. రైల్వే రంగంలో వస్తున్న భారీ మౌలిక సదుపాయాల కల్పన రికార్డు స్థాయిలో విద్యుత్ వికరణ మరియు ఆధునిక రైలు ప్రయాణ సౌకర్య అభివృద్ధి సాక్షిభూతంగా నిలుస్తున్నాయి. రైల్వే స్టేషన్లు దీర్ఘకాలిక నిరంతర ప్రాతిపదికన ఆధునీకరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలు తీర్చే విధంగా కీలకమైన అంశాలను ఉన్న స్థాయికి తీసుకువెళ్లేందుకు మాస్టర్ ప్రణాళిక ప్రకారం దశల వారీగా అమలు చేయడం, అధునాతన పబ్లిక్ అనౌన్స్మెంట్ విధానం, అలాగే ALED స్టేషన్లను కలిగిన బోర్డులు, వెయిటింగ్ హాల్స్ మెరుగుదలతో పాటు వినియోగదారులకు అనుకూలమైన సూచికలు ఏర్పాటు చేయించి అదనపు సౌకర్యాలు కల్పన ఏర్పాట్లు కొరకు స్థిరమైన మరియు పర్యావరణ అనుకూల పరిష్కారాలకు క్రమమైన మార్పుపై దృష్టి సారించడంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్ ఆధునీకరణలో భాగంగా ఖమ్మం రైల్వే స్టేషన్ కు 11,70,00,000 ఖమ్మం రైల్వే స్టేషన్ కి ఇవ్వబడింది. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్, 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు RR కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశంలోని రైల్వే స్టేషన్లను ప్రపంచ స్థాయికి చేర్చడంలో మోదీ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ పథకం కింద రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ల రీడెవలప్మెంట్లో భాగంగా ఏపీలో 34 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం, అనపర్తి, ఆదోని, బాపట్ల, చీరాల, చిత్తూరు,
కంబం, ధర్మవరం, డోన్, ఎలమంచిలి, గిద్దలూరు, గుత్తి, గుడివాడ, గుణదల, గుంటూరు, కడప, మాచర్ల, మచిలీపట్నం, మదనపల్లి, మంగళగిరి, మంత్రాలయం, మార్కాపురం, నడుకుడి, నంద్యాల, నర్సరావుపేట, పాకాల, రాజమండ్రి, రాజంపేట, రాయనపాడు, సామర్లకోట, సత్తెనపల్లి, శ్రీకాళహస్తి, తాడిపత్రి, వినుకొండ సహా మొత్తం 34 రైల్వే స్టేషన్లను ఈ పథకం కింద ఎంపిక చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని రైల్వే స్టేషన్ నందు అమృత్ భారత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. మార్కాపురం రైల్వే స్టేషన్లో సుమారు 11.60 కోట్ల ఏసీ వెయిటింగ్ హాల్, ఎక్స్వేటర్లు మరియు పలు అభివృద్ధి పనులు చేశారు. నేపథ్యంలో సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి అభివృద్ధి పనులను వర్చువల్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం బీజేపీ కన్వీనర్ కృష్ణారావు మరియు రైల్వే డివిజన్ ఆపరేటింగ్ మేనేజర్ దినేష్ కుమార్, బీజేపీ జాతీయ నాయకురాలు శాసనాలు సరోజిని తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ నాయకురాలు శాసనాలు సరోజిని మాట్లాడుతూ, భారత ప్రధాని నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా అభివృద్ధి పనుల్లో భాగంగా పలు రైల్వే స్టేషన్లకు కోట్ల రూపాయల నిధులను కేటాయించి ఆధునీకరణ పనులను చేపట్టడం జరిగిందన్నారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నూతన హంగులతో రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అంతేకాకుండా దేశంలోని నిరుపేద ప్రజలకు అనేక రకాలైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులను వివిధ రూపంలో పక్కదారి పట్టించి రాష్ట్రాన్ని అధోగతి పాలన చేశారని ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పివి కృష్ణారావు మాట్లాడుతూ, రైల్వే ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని వసతులు కల్పించడం జరిగింది అన్నారు. ముఖ్యంగా స్టేషన్ ముఖద్వారాలు, ప్రణాళిక బద్దమైన పార్కింగ్, పాదాచారుల మార్గాలు, మెరుగైన లైటింగ్ సౌకర్యాలతో పాటు ఆహ్లాదకరమైన అనుభూతి కోసం సాంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా స్టేషన్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, రైల్వే సిబ్బంది, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. మార్కాపురం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేయడానికి మీ ముందుకు వచ్చానని, రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే అన్ని విధాల అండగా ఉంటానని గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో జరిగిన ఆదివైశ్య ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని, ప్రతి కుటుంబానికి ఆయన లబ్ధి చేకూరుస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధి పథంలో నడవాలంటే జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఆర్యవైశ్యులను అన్ని విధాలుగా అండగా ఉంటానని, రాబోయే ఎన్నికల్లో నన్ను గెలిపించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్యులు ఘనస్వాగతం పలికారు. స్థానిక వాసవి కన్యక పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేను మొట్టమొదటిసారి 2009 సంవత్సరంలో గిద్దలూరు నియోజకవర్గాన్ని రోజు కూడా కుల ప్రాతిపదికన నన్ను ఆశీర్వదించుకుని అని చెప్పేసి నేను ఎవరికి కోరను. కారణం ఏంటంటే, ఇది పెద్ద వ్యవస్థ, అన్ని కులాల మీద వారి యొక్క ఆదరణ కావాలి, అన్ని కులాల యొక్క ఆదరణ కావాలి, అన్ని వర్గాల యొక్క ఆదరణ కావాలి. కాబట్టి అందరితో కలుస్తాం. కాకపోతే ఏమైందంటే, నేను నా కులానికి సంబంధించింది పెట్టుకుంటే ఏదో గుడ్డగాజు నిండినేస్తారు వాళ్ళ కులాన్ని పెట్టుకున్నారు అని. ఒక్క అదే నేను వయసుంది కాబట్టి ఒక వయసుతో మీటింగ్ పెట్టలే, మిగిలినటువంటి సామాజిక వర్గాలతో కూడా పెడుతున్నాం. అన్ని సామాజిక వర్గాలతో నడుస్తుంటాయి ప్రతి రాజకీయ నాయకుడికి. కాబట్టి పెద్ద ఇష్యూ కాదు, పెద్ద ఇష్యూ కాదు. మాకు అందరూ కావాల్సిందే. నేను మీలో ఆ వయసు కుటుంబంలో పుట్టినాను కాబట్టి మీకు కొంత ఆదరణ ఎక్కువ ఉండొచ్చు. నేను మీ కులస్తుంది కాబట్టి మీరందరూ నాకు ఓట్ వేయండి అని కూడా నేను అడుగుతా కోరు. 61వ సప్తాహ బ్రహ్మోత్సవాలలో భాగంగా బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా ఆవిష్కరించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్లో వేంచేసిన శ్రీ ఆమలక్క లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో 61వ శ్రీ హరేరామ నామ సప్తాహ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని, సప్తాహ బ్రహ్మోత్సవాలు 12వ తారీఖు 3వ నెల 24 నుంచి 19వ తారీఖు 3వ నెల 24 వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీ రామనారాయణ రామానుజ జియారు స్వామి హిర మరియు శ్రీ 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 త్రిదండి దేవనాథ్ రామానుజ జియారు స్వామి వార్ల ప్రవక్ష పర్యవేక్షణతో సప్తాహ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో లయన్స్ క్లబ్ దర్శి స్నేహ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు సహాయ సహకారాలు అందించడం గర్వించదగ్గ విషయమని దర్శి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు.
దర్శీ నగర పంచాయతీలోని పీజీఎం తాలూకు క్లబ్ కాంప్లెక్స్ లో లయన్స్ క్లబ్ దర్శీ స్నేహ అధ్యక్షుడు తమ్మవరపు పనిబాబు అధ్యక్షతన జరిగిన లయన్స్ క్లబ్ దర్శీ స్నేహ ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శివప్రసాద్ రెడ్డి తన ఉపన్యాసమును కొనసాగిస్తూ తమ సంస్థ కూడా పేదవాళ్లకి సహాయ సహకారాలు అందిస్తుందని, పేదలను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యంగా పనిచేస్తున్నామని ఆయన అన్నారు. లయన్స్ క్లబ్ దర్శీ స్నేహ సంస్థ దినదిన అభివృద్ధి చెంది సభ్యులు ఎక్కువ మంది చేరి పేదవారిని అభివృద్ధి దశలో నడపాలని ఆయన సూచించారు. అనంతరం లయన్స్ క్లబ్ దర్శీ స్నేహ సంస్థ చార్టెడ్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తమ్మవరపు పనిబాబును, చార్టెడ్ సెక్రటరీ పానుగంటి సత్యనారాయణ గుప్తాను, చార్టెడ్ ట్రెజరీ గుడిపాటి అశోకులను బూచపల్లి శివప్రసాద్ రెడ్డి శాల్వలు కప్పి ఘనంగా సత్కరించారు. తదుపరి ముండ్లమూరు మండలం పెద్ద ఊలగల్లు గ్రామానికి చెందిన అంగన్వాడీ సెక్టార్కు సంబంధించిన 7 అంగన్వాడీ స్కూళ్ల బాలికలకు చెందిన 106 కుర్చీలను అంగన్వాడీ టీచర్లకు పంపిణీ చేశారు. మార్చి 3వ తేదీన మన ప్రీతం నాయకులు వైఎస్ జగన్మోహన్ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సిద్ధం సభకి అద్దంకి కాన్స్టిట్యున్సీలో పేదరమిట్ల హైవేలో ఈ సిద్ధం సభ జరుగుతుంది. ఈ కురుక్షేత్ర యుద్ధంలో మన ప్రీతం నాయకులు జగన్మోహన్ గారు అర్జునుడిలాగా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు, ముఖ్యంగా రైతులు, మహిళలందరూ, ఎస్సీ ఎస్టీబీసీ అడుగు బలహీన వర్గాలందరూ, రైతు సోదరులందరూ, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరూ, నాయకులందరూ ప్రతి ఒక్కరూ అర్జునుడితో పాటు కలిసి నడవడం కోసం సంసిద్ధమయ్యాం. ఈ సిద్ధం ప్రోగ్రామ్కి ఈ 3 జిల్లాల నుంచి కూడా లక్షలాది మంది వచ్చి ఈ ప్రోగ్రామ్ చేయవలసరికి వచ్చినాం. ముఖ్యంగా దర్శి నియోజకవర్గం నుంచి సుమారుగా 20 నుంచి 25 వేల మంది జనాభా సిద్ధం ప్రోగ్రాం రావడం కోసం జగన్మోహన్ గారు సభని జయప్రదం చేసుకోవడం కోసం 3 నెలలుగా త్రాగునీటికి ఇబ్బందులు పడుతున్న అధికారులు, ప్రజాప్రతినిధులు నాయుడుపల్లి ఎస్సీ కాలనీ వైపు కన్నెత్తి చూడలేదంటూ కాలనీ వాసులు రోడ్డుపై ఖాళీ బిందెలతో కూర్చొని ధర్నా చేపట్టారు. ప్రకాశం జిల్లా తర్లుపాడులోని నాయుడుపల్లి ఎస్సీ కాలనీలో గత 3 నెలలుగా త్రాగునీటి సౌకర్యం లేక ఎస్సీ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రతిరోజు కూలీ పనులు చేసుకుంటేనే జీవనం గడిచే మాకు నిత్యం నీటి కోసమే సమయం అంతా వృధా అవుతుందని, కాలనీలో త్రాగునీటి ఇబ్బందులను తొలగించాలని అధికారులను, ప్రజాప్రతినిధులను అడిగినా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోజుల తరబడి నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామంటూ తక్షణమే నీటి సౌకర్యం కల్పించాలని ఎస్సీ కాలనీ మహిళలు ఖాళీ బిందెలు చేత పట్టుకుని రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తర్లుపాడు రైల్వే గేటు వద్ద గల రజక కాలనీ మరియు నాయుడుపల్లె ఎస్సీ కాలనీలో 3 నెలలుగా నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్నామంటూ పలుమార్లు ప్రజాప్రతినిధి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇవాళ రేపు అంటూ కాళీయాపన చేస్తున్నారే తప్ప మా సమస్యలు పట్టించుకునే నాదుడే లేరని అంటూ తర్లుపాడు మార్కాపురం రహదారిపై నీటి కష్టాలు తొలగించాలంటూ ఆయా కాలనీ మహిళలు రోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలకు శంకుస్థాపన చేసిన నగర పంచాయతీ చైర్మన్. ప్రకాశం జిల్లా దర్శీ నగర పంచాయతీలో 4వ వార్డు ఎస్సీ కాలనీలో నిర్మిస్తున్న సిమెంట్ రోడ్లు, సైడ్ కాలువలకు శంకుస్థాపన చేసిన నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్ చైర్మన్లు గడ్నపూడి స్టీవెన్, తలారి కోటయ్య, హర్షిణి, విద్యా సంస్థల అధినేత గోరంట్ల రవికుమార్, కలవకొలను చంద్రశేఖర్ బాబు, ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ జీసీ గురవయ్య, కౌన్సిలర్లు దారం సుబ్బారావు, రామ్గిరి, దినకర్, రంగనాయకులు, సంగ, తిరుపతిరావు, యాదగిరివాసు, కనకం, సైదా తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండలం అయినముక్కల గ్రామంలో అంబేద్కర్ నగర్ దళితవాడకు చెందిన 30 కుటుంబాలు ఎర్రగొండపాలెం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గూడూరి ఎరిక్షన్ బాబు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీలోకి తెలుగుదేశం పార్టీ కండుబాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పెద్ద దోర్నాల తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ ఎర్వ మల్లికార్జున్ రెడ్డి, జనసేన పార్టీ మండల అధ్యక్షులు కేతు మురళి, అంబటి వీరారెడ్డి, బట్టు సుధాకర్ రెడ్డి, వల్లభనేని కాశయ్య, షేక్ మాబు, షేఖ్ రఫీ, జేడి లక్ష్మయ్య, చిన్న వెంకటేశ్వర్లు చంటి, రావిక్రింది సుబ్బరత్నం, కోటిరెడ్డి, తంగిరాల చెన్నారెడ్డి, నీరుడి మోజెస్, తప్పెట్ల త్రినాథ్, మట్టుపల్లి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే దళితుల్లో చెప్పులు కొట్టేవారికి, డప్పు కొట్టేవారికి పెన్షన్ ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే. ఆ రోజు నేను లిట్ క్యాప్ చైర్మన్గా ఉండి
ఈ రాష్ట్రంలో వేలాది పెన్షన్లు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. మన బిడ్డలు డబ్బున్న పిల్లలతో సమానంగా చదువుకోవాలని చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రోగ్రామ్స్ పెట్టి కార్పొరేట్ హై స్కూల్లో కాలేజీల్లో మన పిల్లల్ని డబ్బులు కట్టి చదివించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. నా ఎస్సీలు అంటున్నటువంటి నా ఎస్టీలు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినాకనే పేద బిడ్డలు కార్పొరేట్ హై స్కూల్లో కాలేజీలో చదువుకోకూడదు, పేద బిడ్డలు అల్ల ప్రభుత్వ స్కూళ్ళని చదవాలని బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ప్రోగ్రామ్స్ రద్దు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అని మనం అందరం గుర్తు చేసుకోవాలి. వాలంటీర్ల పాత్ర కీలకమైంది. దోనకొండలో జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ మరియు దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాలను వాలంటీర్లకు అందించడం జరిగింది. ప్రకాశం జిల్లా దోనకొండలో సోమవారం దర్శి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మరియు బూచేపల్లి వెంకయ్యమ్మ సారథ్యంలో జరిగిన వాలంటీర్లకు వందనం కార్యక్రమంలో 5 మందికి సేవారత్న మరియు మిగిలిన వారికి సేవామిత్ర 240 వచ్చింది. ప్రశంస పత్రాన్ని అందించి మరియు సేవారత్న పొందుకున్న వారికి నగదు వారి అకౌంట్లో 30,000, సేవామిత్ర వాలంటీర్లకు 15,000 వారి అకౌంట్లో వేయడం జరిగింది. ముందుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఘనస్వాగతం పలికారు. తదుపరి జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం రాజశేఖర్ రెడ్డి బూచేపల్లి సుబ్బారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేశారు. అనంతరం కేక్ కట్ చేశారు. అనంతరం విభిన్న ప్రతిభావంతుల సేవా కేంద్రం దోనకొండలో మండల వెంకట్రావు ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మండల అధ్యక్షులు ముండ్ల వెంకట్రావు మరియు దగ్గుల బ్రహ్మానందం రెడ్డి, మురికిపొడి వెంకటయ్య, మేకల ఆశీర్వాదం, శ్రీను, నాసరయ్య, నాగయ్య, కాశయ్య, సుధాకర్ వారిని కలిసి బూచేపల్లి వెంకయ్యమ్మ వారి సమస్యలను అడిగి తెలుసుకోవటం జరిగింది. ఇది వాళ్ళ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. నమస్కారం.